హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జే క్రియేట్స్. మేమైతే ఈరోజు హైదరాబాద్లోని ఒక హిస్టారికల్ ప్లేస్కి వచ్చామండి. హిస్టారికల్ ప్లేసెస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. ఇదైతే చార్మినార్కి చాలా దగ్గరలో 650 మీటర్స్లోని ఒక ప్యాలెస్ ఉంది. అదే మనది చౌమహల్లా ప్యాలెస్ అనమాట. ఇది నిజాం నవాబుల వాళ్ళ రెసిడెన్సీ హైదరాబాద్ స్టేట్లో. ఇది వచ్చి 1750లో సలాబత్ జంగ్ అనే నవాబ్ స్టార్ట్ చేశారు. బట్ ఇది కంప్లీట్ అయింది మాత్రం 1857-1869 ఆసఫ్ జా నవాబ్ అనే హయాంలో కంప్లీట్ అయ్యిందండి. ఇక్కడ మహాదర్బార్, బ్యూటిఫుల్ గార్డెన్స్ అండ్ వింటేజ్ కార్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ గార్డెన్లోనే ఫౌంటైన్స్ ఉన్నాయి, పక్కనే అయితే ఫిరంగులు ఉన్నాయి. మా వారు చూడండి ఎంత బాగా ఫొటోస్కి పోజులు ఇస్తున్నాడో. ఇక్కడ వచ్చి ఎంట్రీ ఫీజు అయితే 100 రూపీస్ ఉంటుందండి పర్ హెడ్. అండ్ ఈ మహల్లో అయితే చెప్పుకోవాల్సిందే ఆర్కిటెక్ట్ అండ్ వచ్చి షాండియర్ లైట్స్, ఝూమర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ మహల్లో అయితే. అండ్ ఈ మహల్లోనే మనకి రాయల్ సీల్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన స్టాంప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరుగుతుంటాయి. దానికి సపరేట్గా వీళ్ళు షార్ట్ చేస్తారు. అండ్ ఈ మహల్ ఆర్కిటెక్ట్ అయితే టాప్ క్లాస్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరికి మహల్ ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చి మ్యాప్స్ కూడా ఉంటాయి, ఫైండ్ ద ప్లేస్ అని. ఇవి వచ్చి వాళ్ళు యూజ్ చేసిన స్టాంప్స్ అండి ఆ కాలంలో. అండ్ ఇది వచ్చి ఏనుగు దంతాలతో చేసింది. అండ్ ఇవి వచ్చి అప్పటి కరెన్సీ. అండ్ ఇది పెయింటింగ్ అండి, అప్పటి సభ ఎలా జరిగేది అన్నది. అండ్ ఈ రూమ్ అంతా వాళ్ళ పెయింటింగ్స్, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది మొత్తం దీంట్లోనే ఉంటుంది. అండ్ ఇంకొంచెం బయటకు వస్తే కనుక ఆ పెయింటింగ్లో చూసాం కదండి మహల్ సభ ఎలా జరుగుతుందని, అది ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే వాళ్ళ ఫెస్టివల్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నీ జరిగేవి అనమాట. ఇది ఎల్ఈడి స్క్రీన్ అండి. వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఎలా జీవించే వాళ్ళు, వాళ్ళ రిచువల్స్, కల్చర్ ప్రతి ఒక్కటి ఎల్ఈడి స్క్రీన్ మీద ఎప్పుడు వేస్తూనే ఉంటారు, షో చేస్తూనే ఉంటారు. దాన్ని చూస్తే కూడా మనకు ఈజీగా తెలుస్తుంది వాళ్ళ జీవన విధానం ఏమి అని. ఇంకా కనుక ఫస్ట్ ఫ్లోర్కి వస్తాం. నెక్స్ట్ చూడండి వాళ్ళ సైనికులంతా ఎలా ఉన్నారంతా. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మా వాడు చెప్తున్నాడు, మనం లంచ్కి వెళ్తున్నామా షాదాబ్ హోటల్కి అని. కాదు, ఇక్కడ కూడా ఇది కూడా మహల్లోనే షాదాబ్ హోటల్లో కూడా ఇలానే వెళ్తాం కదా పైకి, అదే చెప్తున్నాడు. అది గుర్తుకొచ్చి కాదు అని చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చి వీళ్ళ కట్లరీ ఏరియా అన్నమాట. కట్లరీ మొత్తం ఉంటుంది, వీళ్ళు యూజ్ చేసిన డైనింగ్ అంతా కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ డైనింగ్ టేబుల్ కానీ వాళ్ళ ప్లేట్స్, వాళ్ళు యూజ్ చేసింది, వాళ్ళ కాఫీ కప్స్ ప్రతి ఒక్క కట్లరీ ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా వాడైతే అదేంటి మమ్మ ఇది కాఫీ కప్ కదా, ఇది ప్లేట్ కదా, ఇది బౌల్ కదా అని ప్రతి ఒక్కటి చెప్తానే ఉన్నాడు. వాళ్ళు యూజ్ చేసిన స్పూన్స్ కానీ కప్స్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే ఉంటుందండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ. ఎప్పుడైనా కనుక మీకు ఫ్రీ ఉంటే కనుక ఒకసారి ఇది విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కట్లరీ కూడా సూపర్ ఉందండి. వాళ్ళ కలెక్షన్ అంతా ఇక్కడ పెట్టున్నారు, కట్లరీ కలెక్షన్ అంతా. ప్రతి ఒక్కటి విజబుల్ గ్లాస్ నుంచి చూస్తూ ఉన్నాడు మా వాడు. ప్రతి ఒక్కటి నాకు చెప్తా అన్నాడు, ఇది కాఫీ కప్ కదా, ఇది గ్లాస్ కదా, ఎవ్రీథింగ్ హిస్ టెల్లింగ్. అండ్ ఇది ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళు అప్పుడు యూజ్ చేసినవి, వాళ్ళ బ్యాటిల్ అప్పుడు యూజ్ చేసినవి అన్నీ ఉన్నాయి. లైక్ బాణాలు కానీ, షీల్డ్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు యూజ్ చేసిన గన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే కనుక చాలా బాగా తెలుస్తుందండి. సీలింగ్లోనే మొత్తం పేస్ట్ చేసి ఉన్నారు వాటిని. వాల్స్కి, సీలింగ్ కానీ ప్రతి ఒక్కటి చూస్తే మీకు తెలుస్తుంది. ఇదైతే ఇవి బ్యాటరీలో యూజ్ చేసిన ఆయుధాలు కదండి. ఇవంతా వాల్కి స్టిక్ చేసి పెట్టున్నారు వాళ్ళు. మా వాడైతే ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతున్నాడు వాటిని చూసిన ప్రతిసారిను. లేదు, ఇవి ఎవ్వరు వీటిని టచ్ కూడా చేయకూడదు మనము, అవి అప్పటివి మనవి కాదు, ఆ నిజాం వాళ్ళ కాలంవి అని చెప్పానండి. అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు యూజ్ చేసిన రిఫిల్స్ కానీ గన్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మీకే చూస్తే అర్థమవుతుంది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ వచ్చి కోన్ టైప్ టామరిన్ ట్రీ కూడా ఉందండి. ఇది ఎంత బాగా కట్ చేసి ఉన్నారో, వీళ్ళ కటింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఈ గార్డెన్ మొత్తం కూడా పిల్లలు బాగా తిరిగి రన్నింగ్ చేసే బాగుంటుంది, వాళ్ళు పరిగెత్తి ఆడుకునే మొత్తము. అండ్ ఇది ఇంకొక వాటర్ ఫాల్ చూడండి. ఇక్కడ వచ్చి వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ ద వే ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసేవాళ్ళు, లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చి వింటేజ్ కార్స్ అండి, ఎంత బాగున్నాయో చూడండి వింటేజ్ కార్స్ అయితే. ఈ వింటేజ్ కార్స్ RRR మూవీలో కూడా మనకి ఉన్నాయండి, రాజమౌళి గారు RRR మూవీలో కూడా యూజ్ చేసినారు సేమ్ టైప్ ఆఫ్ కార్స్, బట్ ఇది కాదులేండి. అండ్ ఈ వింటేజ్ కార్స్ దగ్గర మాత్రం చాలామంది చాలా ఫొటోసే తీసుకుంటున్నారు, అంత బాగున్నాయి వింటేజ్ కార్స్ అయితే. బట్ ఈ గ్లాసెస్లో కొంచెం షాడో కనిపిస్తుంది, కానీ పైన డాల్ వచ్చి గ్లాస్ మీద పడి అంత క్లియరెన్స్ లేదు, కానీ డైరెక్ట్గా చూసేకి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి వింటేజ్ కార్స్. కానీ చాలా క్లాసీ లుక్లో ఉంది వింటేజ్ కార్స్ కూడా. వింటేజ్ కార్స్ చూసినప్పటి నుంచి మా అమ్మ నేను వెళ్ళి ఎక్కుతాను ఈ కార్ని, వెళ్ళి డ్రైవ్ చేద్దాం మనం, వెళ్దాం ఈ కార్స్లో అని చెప్తా అన్నాడు. లేదు మనం వెళ్ళకూడదు కార్స్లో, జస్ట్ చూసేకే అని మాత్రమే చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చి వాళ్ళు యూజ్ చేసిన బైక్స్ కానీ కార్స్, జట్కా బండి ఇవంతా కూడా ఉన్నాయి. వాళ్ళు యూజ్ చేసిన జీప్స్ కానీ ప్రతి ఒక్కటి ఉందండి. ఇంకా కనుక మీరు ఇక్కడికి వస్తే చూడండి ఈ కార్స్ అంతా కూడా ఎంత బాగున్నాయో. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి ఆ కార్ అయితే. ఇది చూడండి జట్కా బండి, ఇదైతే కొంచెం పాత పడిపోయినట్టుంది అలా పెట్టేస్తున్నారు. ఇది వచ్చి ఇంకో మహల్ అండి, మహల్ ఇంకో సైడ్కి వెళ్ళేకి ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తే కనుక వాళ్ళు ఇంత ఉంది. మా వాడు చూడండి ఏదో ఆకు తీసుకొని వచ్చుకొని ఆడుకుంటా ఉన్నాడు. ఇది బయట నుంచి వ్యూ అండి. ఇది కనుక అయితే ఆఫ్తాబ్ మహల్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మా వాడైతే ఎవరో పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఇలా ఎత్తుకోవడం చూసి నన్ను కూడా ఇలానే ఎత్తుకోండి అని షోల్డర్ పైకి ఎక్కేశాడు. చూడండి ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుంది, గార్డెనింగ్ అంతా ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉందండి ప్లేస్ కూడా. మేమైతే వీకెండ్ వెళ్ళాము కాబట్టి కొంచెం క్రౌడ్గానే ఉంది, బట్ ఇట్స్ ఓకే. క్రౌడ్ ఉన్నా కూడా అంత పెద్ద దీంట్లో అయితే తెలియదు మనకి, ఎకర్స్లో ఉంది కాబట్టి ల్యాండ్లో ప్యాలెస్ మనకైతే తెలియదు. ఇదైతే క్లాక్ టవర్ అండి. అండ్ ఇంతటితో అయితే అయిపోయింది వీడియో. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.